కార్డులపై 10% రాయితీ ఎత్తేసిన హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. మెట్రో పరిసరాల్లోని మాల్స్, మెట్రో కేటాయించిన కొన్ని స్థలాల్లో ఇప్పటివరకు ఫ్రీ పార్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తుండగా ఇక నుంచి దాన్ని ఉపసంహరించుకోనుంది. ఇక నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే మెట్రో షాపింగ్ మాల్స్ వద్ద పార్కింగ్ ఫీజులకు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేశారు. ఎల్ఎన్టీ మెట్రోకు రవాణా ఆధారిత అభివృద్ధిలో భాగంగా పలు చోట్ల గవర్నమెంట్ స్థలాలను కేటాయించింది. వీటిలో మాదాపూర్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, మూసారాంబాగ్ ఏరియాల్లో మాల్స్ కట్టారు. అక్కడ ఫ్రీ పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. వీటితో పాటు ఉప్పల్, మియాపూర్ డిపోల్లోనూ పార్కింగ్ సౌకర్యం ఉంది. ఈ ప్రాంతాల్లో మెట్రో ప్రారంభించిన తొలినాళ్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేశారు. కరోనా తర్వాత మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో ఫీజు వసూలు నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఫ్రీ పార్కింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. రోజుకు 4 లక్షల పైనే ప్రయాణికులు మెట్రోలో తమ ప్రయాణాలు సాగిస్తున్నారని సమాచారం. దానికి తోడు పార్కింగ్ చేసే వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో ఆదాయాన్ని పెంచుకునేందుకు మెట్రో యాజమాన్యం సిద్ధమవుతోంది. 30 నిమిషాల లోపు వాహనాలు నిలిపితే ఫ్రీ పార్కింగ్ సదుపాయం ఇవ్వనుండగా 30 నిమిషాల నుంచి గంట వరకు 2 వీలర్ అయితే 10 రూపాయలు, 4 వీలర్ అయితే 30 రూపాయలు వసూలు చేయాలని భావిస్తున్నారు. 4 గంటలు ఆ పైన నిలిపితే 2 వీలర్కు 25 రూపాయలు, 4 వీలర్కు 75 రూపాయలు, 12 గంటలు దాటితే 2 వీలర్కు 75 రూపాయలు, 4 వీలర్కు 150 రూపాయలు వసూలు చేసేందుకు మెట్రో అధికారులు యోచిస్తున్నారు. అందుకు సంబంధించిన బోర్డులను మాల్స్లో ఇప్పటికే ఏర్పాటు చేశారు. కాంటాక్ట్లెస్ స్మార్ట్ కార్డ్స్, డిజిటల్ క్యూఆర్ టికెట్స్ పై ఉన్న 10% డిస్కౌంట్ ఆఫర్లో ఏప్రిల్ 1 నుంచి మార్పులు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఈ సిఎస్సి క్యూఆర్ టికెట్స్ పై డిస్కౌంట్ ఉండేది. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు 60 రూపాయల ఛార్జీలో స్మార్ట్ కార్డుపై 6 రూపాయల రాయితీ లభించేది. ఇప్పుడు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి 11 గంటల వరకు మాత్రమే ఆఫర్ను అమలు చేస్తున్నారు. ఇక సూపర్ సేవర్ ఆఫర్ 59 రూపాయలు ఉండగా దాన్ని 99 రూపాయలకు పెంచారు. హైదరాబాద్ మెట్రో ఇటీవలే 5 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఛార్జీలు పెంచాలని ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో ప్రభుత్వాన్ని కోరింది. మెట్రో యాక్ట్ ప్రకారం టికెట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఫేర్ ఫిక్సేషన్ కమిటీ వేసింది. ఇప్పటికే వీరు నివేదిక అందజేశారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో త్వరలోనే ఛార్జీల పెంపు ఉండే అవకాశం ఉంది.